అరకు కాఫీ మ్యూజియం. ఇది ఆ ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉంటాయి. ఇంచుమించి టూరిజం స్పాట్లు అన్నీ అరకులో పక్క పక్కనే ఉంటాయి. నాకు తెలిసి క్యాబ్ అవసరం లేదు, కానీ ఉంటే మంచిది. బస్సులో డైరెక్ట్గా దిగినా నడుచుకుంటూ వెళ్ళి చూసేవచ్చు. అరకు కాఫీ మ్యూజియం చూడడానికి జస్ట్ 10 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికి రావచ్చు. ఇది అరకు కాఫీ లోపలికి వచ్చినప్పుడు వేసినటువంటి వే. లోపలనే కొన్ని కాఫీ తోటలు ఉంటాయి. చాలా డిజైనర్గా డిజైన్ చేశారు ఈ కాఫీ మ్యూజియంని. మనశ్శాంతి కోసం వస్తే ఖచ్చితంగా మీరు ఆ ఫీల్ పొందుతారు. చాలా రిచ్గా ఉంటుంది. రెస్టారెంట్ కానీ మొత్తం మ్యూజియం అంతా కూడా ఈ ట్రైబల్ కల్చర్ని రివీల్ చేస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఇదిగో చూస్తున్నారే, ఆ లోపలికి వెళ్తే నిజానికి 200 రకాల డిఫరెంట్ టేస్ట్ఫుల్ చాక్లెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ప్లేకి ఉంచారు. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క భిన్నమైన టేస్ట్ని ఇస్తున్నాయి. ఇది జస్ట్ ఒక చిన్న రౌండ్ ఆఫ్ మ్యూజియంకి. లోపల అసలు కాఫీ ఎలా పుట్టింది, ఎలా డెవలప్ అయింది, ఏ స్టేట్లు ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది, అన్ని వివరాలు ఈ మ్యూజియంలో చూపించారు. నిజానికి ఇథియోపియాలో ఫస్ట్, ప్రపంచంలో కంటే ఇథియోపియాలో ఫస్ట్ కనుగొన్నారు కాఫీని. ఆ తర్వాత మన దేశంలో చిక్కమగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఫైండ్ అవుట్ అయింది. కానీ ఎక్కువ పాపులర్ అయింది మాత్రం తమిళనాడులో. ఆ తర్వాత ప్రపంచమంతా దీని వ్యాప్తి చెందినప్పటికీ స్వచ్ఛమైన టేస్ట్ఫుల్ కాఫీ మాత్రం అరకు కాఫీ అని చెప్పాలి. ఖచ్చితంగా అరకు వస్తే ఈ కాఫీ మ్యూజియం సందర్శించండి. అలాగే ఇక్కడ కాఫీ కూడా తాగండి. మిగతా ఐటమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, ఆర్ట్స్, హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. కానీ మీ దగ్గర డబ్బులుంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. అయితే వీటి రేట్లు మాత్రం మరి ఆదివాసీలు అంటారు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. చూసి కొనుక్కోండి. ఉండటానికి మంచి హోటల్స్ ఉన్నాయి. హాలిడే సైట్ సీయింగ్కి కావాలంటే మా వెబ్సైట్ని వీక్షించవచ్చు.